ఈ రోజు కార్యక్రమానికి తెలంగాణ ప్రజలకు అనేక రకాలుగా మౌలిక వసతులు కల్పించడం కోసం వచ్చినటువంటి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ముందుగా తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి నీరాజనం పలుకుతా ఉన్నాను. ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. అటువంటి ప్రతి కుటుంబానికి మధ్యతరగతి వాళ్ళు కానీ పేద ప్రజలు కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు. వాళ్ళ సౌకర్యార్థము మన హైదరాబాద్ నగరం నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తుల సౌకర్యార్థము ఈరోజు వందే భారత్ ట్రైను ఈరోజు మన తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు అంకితం చేస్తూ వెంకటేశ్వర స్వామి సేవలో ఈరోజు వందే భారత్ ట్రైన్ను నరేంద్ర మోడీ గారు ప్రారంభించారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఇది 13వ ట్రైను, అంటే 14వ ట్రైన్ ఈరోజు ప్రారంభించుకున్నాము. ఈ 14 ట్రైన్లలో వందే భారత్ ఎక్స్ప్రెస్లలో 2 ఎక్స్ప్రెస్లు తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారు బహుమతిగా ఇచ్చారని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తెలంగాణలోని అతిపెద్ద రైల్వే స్టేషన్, 714 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుకూలంగా ఈరోజు ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా భూమి పూజ కొద్దిసేపటి తర్వాత ప్రధానమంత్రి చేయనున్నారు. అదేవిధంగా వచ్చేటువంటి 40 సంవత్సరాల వరకు ఎంతైతే ప్రయాణికులు పెరుగుతారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేట్ ఆఫ్ ఆర్ట్గా ఈరోజు సికింద్రాబాద్ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హైదరాబాద్లో ట్రైన్లో ప్రయాణం చేసేటువంటి ప్రతి వ్యక్తికి అద్భుతమైనటువంటి ఒక రైల్వే స్టేషన్ను ఈరోజు తెలంగాణ ప్రజలకు అందించారని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రతిరోజు 3,325,000 మంది ప్రయాణం చేసే విధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ అధికరించారు. అదే కాకుండా ఈరోజు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ ప్రజలకు ఎవరైతే ట్రైన్లో ప్రయాణం చేస్తారో వాళ్ళకి ఇప్పటికీ సింగిల్ లైన్ మాత్రమే ఉంది, రైల్వే లైన్. దాన్ని డబ్లింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఈరోజు 1410 కోట్ల రూపాయలతో ఏదైతే రైల్వే లైన్ డబ్లింగ్ చేయడం జరిగిందో దాన్ని కూడా ఈరోజు మన తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ మీకందరికీ తెలుసు, అనేక రోజులుగా ఆ ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఆగిపోయి ఉన్నది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందాలో అది అందని కారణంగా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పెరిగింది, దాని యొక్క బడ్జెట్ కూడా పెరిగింది. ఇటీవల ప్రధానమంత్రి గారిని ఈరోజు మా ఎంపీలందరం కలిసి, తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలందరం కలిసి, బీజేపీ సంబంధించినటువంటి సంజయ్ గారు కానీ, బాబురావు గారు కానీ, లేక ధర్మపురి అరవింద్ గారు కానీ, మేమందరం అడిగాము, సార్ హైదరాబాదు కామన్ మ్యాన్ ట్రైను ఈ యొక్క ఎంఎంటీఎస్ ఉద్యోగస్తులు, కార్మికులు, వర్కింగ్ కమ్యూనిటీ ఎక్కువగా ప్రయాణం చేసి చాలా తక్కువ ధరతో ప్రయాణం చేయగలటువంటి ట్రైను, ఆ ట్రైనును మీరు రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా కూడా ప్రారంభించాలని చెప్పాము. అందుకోసం ఈరోజు 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ను ఈరోజు తెలంగాణ ప్రజలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంకితం చేస్తూ ఉన్నారని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మేడ్చల్, బుల్లారం, ఉందానగర్, పలక్నమా ఈ ప్రాంతాలన్నిటి కూడా ఈరోజు మేలు జరుగుతుంది. అదే కాకుండా 7,864 కోట్ల రూపాయలతో ఈరోజు జాతీయ రహదారులకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు భూమి పూజ చేయబోతున్నారు. అది మహబూబ్నగర్ జిల్లా చించోలి ప్రాంతం కానీ, కల్వకుర్త నుంచి
కొల్లాపూర్ వెళ్ళే రోడ్డు కానీ, నిజాంపేట్ నారాయణ్ ఖేడ్ బీదర్ మధ్యలో రోడ్డు కానీ, ఖమ్మం దేవరపల్లి నార్గొర్సల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి కానీ మొత్తము 7864 కోట్ల రూపాయలతో ఈ జాతీయ రహదారులకు కూడా కొద్దిసేపటి తర్వాత భారత ప్రధానమంత్రి భూమి పూజ చేయనున్నారు. అదే కాకుండా ఎయిమ్స్ బీబీ నగర్ ₹1,366 కోట్ల రూపాయలతో కొత్త భవనానికి ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. అది పూర్తయిపోతే అంతర్జాతీయ స్థాయిలో ఎయిమ్స్ హాస్పిటల్లో ఆదరణీయమైనటువంటి వైద్య సహాయము మన తెలంగాణ ప్రజలకు అందుతుంది. అందులో ఆడిటోరియం కానీ స్టాఫ్ క్వార్టర్స్ కానీ అనేకమైనటువంటి నూతన భవనాలు అక్కడ ప్రారంభించుకుంటున్నాం. మీ అందరిని కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రమైనా ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా అభివృద్ధి చేస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం 1,04,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ ప్రజలకు జాతీయ రహదారుల కోసం ఖర్చు పెట్టారు. ఈ తెలంగాణలో 33 జిల్లాలుంటే 32 జిల్లాలకు జాతీయ రహదారులతో కేంద్ర ప్రభుత్వము రోడ్ల అనుసంధానం చేయడం జరిగిందని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చేయాలనేటువంటిది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆకాంక్ష. అందుకే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ ప్రజలు ఎన్నే రకాలుగా లాభం చేకూరుతున్నది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ సమాజము ఈ విషయాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పెద్దలు అందరూ కూడా స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ నమస్సంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.